మనం శాంతియుతంగానే చేస్తున్నాం శాంతియుతంగానే చేస్తున్నాం ఏం గొడవ లేదు ఏమీ లేదు అంటే దారాపుగా 150 నుంచి 200 మంది పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది అంటే మన రాస్తారోక చేస్తే ఇంత మంది వచ్చింది కదా మరి మేము అడుగుతా ఉన్నాం మా పుత్రావులు ఆ సోదరుడు పుత్రావులు కూతురు 7వ క్లాసులో అంటే 13 సంవత్సరాలు ఉంటాయి 13 7 ప్లస్ 5 12 12 సంవత్సరాలు ఉంటాయి మరి అమ్మాయి ఆత్మహత్య చేసుకోనికి అవకాశం లేదు మరి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యత్రి మందకృష్ణ గారు చెప్పినట్టుగా ఏ కోచన కూడా ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం లేదు మరి దాని ఆత్మహత్యని ఏ రకంగా అంటారు పోని ఆత్మహత్యనా హత్యనా అది నిక్కుదేల్చాల్సిన అవసరం ఉంది మరి మా నాయకులు కొంతమంది చెప్పారు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయాలి ఎమ్మెల్యే ఎంక్వైరీ చేయాలి ఎంపీ ఎంక్వైరీ చేయాలి ఇవన్నీ తప్పే ఇవేవి కరెక్ట్ కావు మేము అడుగుతున్నది ఏంది సిట్టింగ్ జడ్జితోటి ఎందుకు వీళ్ళమే నమ్మకం లేదు మాకు ఓ ఎస్పీనో లేకుంటే డిఎస్పీనో ఎవరన్నా ఎంక్వైరీ అంటే ఏముంటుంది ఎమ్మెల్యే అంటే చెప్తా కాబట్టి సిట్టింగ్ జడ్జితోటి ఎంక్వైరీ చేయాలి వెదర్ ఇట్ హోమిసైడ్ ఆర్ సూసైడ్ ఆత్మహత్యన హత్యనని మొట్టమొదటి డిమాండ్ రెండో డిమాండ్ ఏమిటంటే మరి ఇంతకుముందు మన సోదరు చాలా మంది చెప్పారు వేరే దగ్గర కూడా ఈ దాని సంఘటన జరిగితే అక్కడ ఎక్కిరేసి ఇచ్చారు 50 లక్షలు ఎక్కిరేసి ఇవ్వాలి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైనా అర్హత ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి మూడో డిమాండ్ ఈ మూడు డిమాండ్ల మీద మనం చాలా సందర్భాల్లో దాదాపుగా పోయిన నెల 6వ తారీఖు ఈ ఇన్సిడెంట్ జరిగితే 7-8 నుంచి ఇదంతా జరుగుతూనే ఉంది డిమాండ్ చేస్తూనే ఉన్నాం ఇప్పటి వరకు ఎక్కడ కూడా యాక్షన్ ఇనిషియేట్ కాలే అంటే ఎంక్వైరీ ఇనిషియేట్ కాలే ఎంక్వైరీ ఎక్కడ కూడా జరగడం లేదు రీపోర్ట్ మార్టం జరిగింది రీపోర్ట్ మార్టంలో బయటపడ్డ విషయాలు ఏంటంటే అక్కడక్కడ దెబ్బలు తగిలినాయి మొదటిసారి పోస్ట్ మార్టం చేయలేదు అంటున్నారు ఎందుకంటే ఎక్కడ కూడా హెడ్ అంటే క్రేనియం అంటాం దీన్ని క్రేనియం కట్టింగ్ కానీ లేకుంటే అబ్డామిన్ చెస్ట్ ఎక్కడ కూడా ఓపెన్ చేయలే అని నేను అన్న కానీ అక్కడ చూసినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా హత్యకు బలం చేకూరుతున్న హత్య అని చెప్పడానికి మరి ఆత్మహత్యని చెప్పడానికి ఎక్కడ కూడా ఒక్క ఇన్సిడెంట్ ఒక్క కారణం కూడా చెప్పే పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఎందుకు చనిపోయింది ఎట్లా చనిపోయింది ఫస్ట్ అది తేలాలి దానికోసం అందరం కూడా రోడ్డు మీదకి వచ్చాం ఇవాళ అన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీలు కుల సంఘాలు ప్రజా సంఘాలు అందరం కూడా రోడ్డు మీదకి వచ్చాం కారణం ఏంటంటే ఆమెది అత్యన ఆత్మహత్యన